సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎస్ఐ శ్రీధర్ స్వాతి దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా రాజాపేట మండల కేంద్రంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆలేరు జడ్జ్ చైర్మన్ మణికంట ఆదేశాల మేరకు రాజాపేట గ్రామంలో ఉచిత న్యాయ సేవ అవగాహన ప్రత్యేక కార్యక్రమం లీగల్ అడ్వైజర్ పెంట రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. हमारा है श्री चैतन्य न्याय सेवक अवगहन पत्रिक कार्यक्रम मंडल एग्जिक्यूटिव मजिस्ट्रेट गारी अदे विधा राजपेट ग्राम सरपंच डीसी मैं इकड़क मुख्यल धन्यवाद मैं सब्जेक्ट अनेकंदर क्रोता अच्छा दीचे चाल प्रयारीटी उय सेवल అవగాహన అనే దానికోసము ఇది రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత రాజ్యాంగం అనేది ఒక మూడింటి మీద పనిచేస్తుంది. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. శాసన వ్యవస్థ అంటే మనకున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు అనేది ఒక చట్టాలు చేస్తారు. ఆ చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి పని కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే చట్టాలు తెచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఈ శాసన వ్యవస్థ చేసిన చట్టాలలో కానీ కార్యనిర్వాహక వ్యవస్థ చేసిన చట్టాలలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మనం న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చు. అప్పుడు న్యాయ వ్యవస్థ అనేది ప్రజల పక్షాన్ని సపోర్ట్ చేస్తూ పనిచేస్తుంది. మీరు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు స్వేచ్ఛ హక్కు గురించి చెప్తుంది. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలగకుండా జీవించే ఒక ముఖ్య ఉద్దేశం అనేది దాని నేరానికి వారికి ప్రభుత్వం తరఫున సహాయం చేయడం. అదేవిధంగా ఏవైతే అన్నదమ్ముల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ కొట్టుకునే గొడవలు ఉన్నాయో వాటిని లోక్ అదాలత్ అనేది కూడా ఈ చట్టం చేయడం వల్లనే మనకి ఇంప్లిమెంట్లోకి వచ్చింది. ఇప్పుడు చాలా వరకు చాలా కేసులు కూడా ప్రతి 3 మంత్స్కి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ని పెట్టి మనం కేసులు కొట్టేపించుకున్నాం. ఇది కూడా ఈ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారానే వచ్చింది. దీంతో పాటుగా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఓన్లీ నేరస్తులకేనే అనుకుంటే కూడా పొరపాటే. అదేవిధంగా విక్టిమ్స్ కూడా ఉంది 100%. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఇప్పుడు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మహిళలపై జరిగిన నేరాలపైన కూడా ఈ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాతే ఎవరి మీద అయితే లేడీస్ మానభంగం జరిగినా కానీ యాసిడ్ అటాక్ జరిగినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇంకేదైనా ఆర్గనైజేషన్ తరఫున నడుస్తున్న హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ చేయమనడానికి లేదు. 100% వాళ్ళు ట్రీట్మెంట్ చేయాల్సిందే,
చేయకపోతే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షించబడతారు. కార్యక్రమాలు విశ్వసించండి. తహసీల్దారు మునియ విజయ గారికి, ఎస్ఎస్సీ రెడ్డి గారికి, సర్పంచ్ ఆడిపి సుధాకర్, నిజంగా కూడా మీ పెద్దలందరూ చెప్పినన్ని అత్యంత సత్యం. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ముందు వృద్ధిని చేసుకుంటూ పేద మధ్యకాల బలహీన వర్గాలందరికీ న్యాయం అందుబాటులో ఉండే విధంగా చేసేందుకు మేము అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు మా జర్నలిస్ట్ తరఫున కూడా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా మరీ జన సమీకరణ ఎక్కువ ప్రయత్నం చేసుకుంటూ మన అందరం కూడా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా కొంచెం నాకు కూడా ఏదో కంప్లీట్ అయిపోతే బాగుంటుండే అని అనిపించింది. కానీ ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్ ఇంకా బాగుంటుండే, ఎందుకంటే చాలా మన కెలోనిషాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనము అవసరమైన కరపత్రాల ద్వారా, సమావేశాల ద్వారా మనం అందరం అవగాహన కల్పించుకుంటూ న్యాయం, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మనం కృషి చేయాలనుకుంటున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిర్మల్ జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. శుక్రవారం హోంమంత్రి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. స్థానికంగా ఎల్లాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ వద్ద జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కేంద్ర హోంమంత్రికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. చట్టం చేయాలని, రైతులు వ్యవసాయం నుండి గెంటు వేసే కేంద్రం, 3 చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నాడు జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు తమ పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదు, చేసిన అప్పులు తీర్చట్లేదు అని అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొన్ననే జాతీయ గణాంకాలు ప్రకటించిన దాంట్లో తెలంగాణలో 94% మంది రైతులు అప్పుల్లో ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో మరి అప్పుల ఊబిల నుంచి రైతులను బయటకు తీసుకురావాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తక్షణమే దాన్ని చేయాలని చెప్పేసి ఈ భారత్ బంద్కు ప్రజలందరూ కూడా సహకరించి భారత్ బంద్లో పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నిర్మల్ జిల్లా మూతూరు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.